ప్రాసెసింగ్ యంత్రాలు. చిరుధాన్యాలు అంటే కొర్రలు, అండుకొర్రలు, సామలు, వరిగలు, ఊదలు. మరి వాటిని ప్రాసెసింగ్ చేసేందుకు మన వ్యాపార విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ తిరుపతిలో నాలుగు యంత్రాలు ఉన్నాయి. మరి ఈ నాలుగు యంత్రాల గురించి నేను వివరంగా వివరిస్తాను. ఈ యంత్రాల్లో ముఖ్యంగా మొట్టమొదటిది ప్రీ క్లీనర్ యూనిట్, అంటే శుద్ధి చేయు యంత్రం. రైతులు పంటను కోసిన తర్వాత వాళ్ళు సాధారణంగా ట్రాక్టర్ను ఉపయోగించి నూర్పిడి చేయిస్తారు. మరి ట్రాక్టర్ను ఉపయోగించి నూర్పిడి చేసినప్పుడు వచ్చేటువంటి గింజలతో పాటు చెత్త చెదారము, మట్టి పెళ్ళలు, ఇసుక రేణువులు కలిసిపోతాయి. మరి ఈ చెత్త చెదారాన్ని, ఇసుక రేణువులను, మట్టి పెళ్ళలను వేరు చేయడానికి గాను ఈ శుద్ధి చేయు యంత్రాన్ని మనం వాడవలసి ఉంటుంది. ఈ శుద్ధి చేయు యంత్రంలో యాస్పిరేటర్ అనే ఒక యూనిట్, తర్వాత రెండు జల్లెళ్ళు ఉంటాయి. ఈ యాస్పిరేటరు మరి జల్లెళ్ళు తిరగడానికి 2 హార్స్ పవర్ మరి 1 హార్స్ పవర్ మోటార్ ఉంటుంది. మరి చిరుధాన్యాలను ఈ యంత్రంలో వేస్తే మోటార్లను ఆడించినప్పుడు ఈ యాస్పిరేటరు మరి ఈ జల్లెళ్ళు తిరుగుతూ అందులో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, మట్టి పెళ్ళలను వేరు చేయడం జరుగుతుంది. మరి ఈ యంత్రం యొక్క పనితనము గంటకు 200 నుంచి 220 కేజీలు. ఈ విధంగా శుద్ధి చేయబడినటువంటి చిరుధాన్యాలను రెండవ మిషన్, అంటే రెండవ యంత్రంలో వేయవలసి ఉంటుంది. రెండవ యంత్రం పేరు ధాన్యాలను మెత్తపరిచేది లేక పాలిష్ చేసే యంత్రము. ఆరికలు, అండుకొర్రలు, వాటి మీద పై పొరలు చాలా గట్టిగా ఉంటాయి. మరి అటువంటి పై పొరలను తీయాలంటే డీహల్లర్ యూనిట్లో అంత సులువు కాదు. మరి అటువంటి ధాన్యాలను వేరు చేయాలంటే ఈ ధాన్యాలను మెత్తపరిచే లేదా పాలిష్ చేసే యంత్రాన్ని వాడవలసి ఉంటుంది. ఇది దాదాపు 3 HP మోటార్తో నడుస్తుంది. ఇందులో మనము ఆరికలు కానీ అండుకొరలు కానీ వేస్తే గంటకు దాదాపు 40 కేజీలు ధాన్యాన్ని మెత్తపరిచి దాని మీద ఉండేటువంటి పై పొరలను కొద్దిపాటిగా వేరు చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ మూడవ యంత్రం పేరు చిరుధాన్యాలు పొట్టు తీ యంత్రం. ఈ చిరుధాన్యాల మీద ఉండేటువంటి పొట్టును తీసేందుకు ఇవి 2 రకాలుగా మార్కెట్లో దొరుకుతున్నవి. ఒకటి సింగిల్ స్టేజ్ డీహల్లర్, రెండవది డబుల్ స్టేజ్ డీహల్లర్. ఈ సింగిల్ స్టేజ్ డీహల్లర్ దాదాపు గంటకు 50 నుంచి 60 కేజీల ధాన్యం మీద ఉండేటువంటి పొట్టును వేరు చేస్తుంది. అదే డబుల్ స్టేజ్ డీహల్లర్ అయితే గంటకు 100 నుంచి 120 కేజీల ధాన్యం మీద ఉండేటువంటి పొట్టును వేరు చేస్తుంది. దీని ధర సింగిల్ స్టేజ్ డీహల్లర్ అయితే దాదాపు 1,30,000 రూపాయలు, డబుల్ స్టేజ్ డీహల్లర్ అయితే దాని ధర దాదాపు 2 లక్షల రూపాయలు ఉన్నది. ఈ చిరుధాన్యాలు పొట్టు తీ యంత్రంలో మనం ధాన్యం వేసిన తర్వాత లోపల సెంట్రిఫ్యూగల్ ప్రిన్సిపల్ ద్వారా ధాన్యం పైన ఉండేటువంటి పొట్టును వేరు చేస్తుంది. అలా వేరు చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి వాటిలో బియ్యము, నూక, మరి పై పొట్టు అంతా కలిసిపోయి ఉంటుంది. మరి వాటిని వేరు చేయడానికి కొరకు మరి 4వ యంత్రం వాడవలసి ఉంటుంది. శుద్ధి చేయు యంత్రం అంటాం. చిరుధాన్యాలు ఏవైతే బియ్యము, నూక మరియు పొట్టు వచ్చిందో అందులో నుండి బియ్యాన్ని, నూకను మరియు పొట్టును వేరు చేసేందుకు ఈ శుద్ధి చేయు యంత్రాన్ని వాడవలసి ఉంటుంది. ఈ శుద్ధి చేయు యంత్రంలో యాస్పిరేటరు మరి 2 జల్లెళ్ళు ఉంటాయి. ఈ యాస్పిరేటరు మరి జల్లెళ్ళు తిరిగేందుకు దాదాపు 2 HP మరియు 0.5 అంటే 6 HP మోటార్తో ఇవి పనిచేస్తూ ఉంటాయి. దీని కెపాసిటీ గంటకు 200 నుంచి 220 కేజీలు.
ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బియ్యమును నూకను పొట్టును గమనించవచ్చు. చిరుధాన్యాలను ప్రాసెసింగ్ చేసేందుకు కేజీకి 10 రూపాయలను తీసుకొనుచున్నాము.